ఒక రెస్క్యూ టీం ఆ ప్రాంతాన్ని చేరుకుంది వాళ్ళంతా అక్కడ రెడ్ క్రాస్లో పనిచేసే వాలంటీర్లు సివిల్ డిఫెన్స్ వర్కర్లు వాళ్ళు వచ్చేసరికి ప్రమాదం జరిగి పన్నెండు గంటలు కావస్తోంది నానా కష్టాలు పడి ఆ ప్రాంతాన్ని చేరిన టీంకి అక్కడ కనిపించింది బురద వాటిలో ఇరుక్కుని ఎక్కడ పడితే అక్కడ శవాలు ఎక్కడో ఇంకా ప్రాణాల కోసం ఆర్తనాదాలు కూలిపోయిన ఇళ్ళు రాలిపోయిన చెట్లు నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఆ ప్రాంతాన్ని చూసిన రెస్క్యూ టీమ్కి కలిగిన మొట్టమొదటి ఫీలింగ్ భయం y esta gente me ayude. Mami, te quiere mucho, mi papi, mi hermano y yo. Adiós madre. భూమికి ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు మీటర్ల ఎత్తున కొలంబియాలోని ఒక ఎత్తైన పర్వత శిఖరం అది ఆ శిఖరం మొత్తం దాదాపు మంచుతో కప్పబడి ఉంటుంది కానీ చల్లని ఆ మంచు మధ్యలో ఒక కిలోమీటర్ వెడల్పున్న పెద్ద గుంట ఇంగ్లీష్లో అలాంటి గుంటని క్రేటర్ అంటారు ఆ క్రేటర్లో భగభగ మండే లావా నవంబర్ పదమూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు రాత్రి తొమ్మిది గంటలు ఆ రాత్రి పర్వతం మీద ఉరుములతో మెరుపులతో కూడిన భయంకరమైన వర్షం పడుతుంది శిఖరం మీద చిమ్మ చీకటి సరిగ్గా తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి ఆ చీకట్లో వర్షపు హోర్లో ఆ అగ్నిపర్వతం పేలింది కొన్ని మిలియన్ మెట్రిక్ టన్నుల లావాని ఆకాశంలోకి విరజిమ్మింది ఆ లావా చుట్టూ ఉన్న మంచుని కరిగించింది దాంతో కొన్ని మిలియన్ టన్నుల నీరు పుట్టింది ఆ నీరు కిందకి ప్రవహించడం మొదలుపెట్టింది క్షణక్షణానికి వేగం పెంచుకుంటూ వెళ్లే దారిలో మట్టిని రాళ్లని చెత్తా చెదరాన్ని కలుపుకుని చిక్కటి బురదలా మారుతూ అగ్నిపర్వతం కింద ఉన్న లోయల్లోకి పరుగుతీసింది మృత్యువు బయలుదేరింది కొండ కింద ఉన్న ఆ చిన్న గ్రామం పేరు ఆర్మెరో ఆ గ్రామానికి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నెవాడో డెల్ రూయిస్ అనే ఒక అగ్నిపర్వతం ఉందని ఆ గ్రామస్తులకి చిన్నప్పటి నుంచి తెలుసు కానీ అది ఎప్పుడో నూట నలభై ఏళ్ల క్రితం పేలిందని విన్నారంతే అందుకే వాళ్ళు దాన్ని ముద్దుగా ద స్లీపింగ్ లైన్ అనేవాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నవంబర్ పదమూడు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో నెవాడో డెల్ రూయిస్ మీద చిన్న విస్ఫోటనం ఒకటి జరిగింది గ్రామస్తులకి దూరంగా ఉన్న పర్వత శిఖరం మీద దట్టమైన నల్లటి పొగ ఆకాశంలోకి ఎగురుతూ కనిపించింది ఆ తరువాత ఆ విస్ఫోటనం తాలూకు బూడిద రాళ్ళు ఆర్మెరో మీద వర్షంలా పడ్డాయి వాళ్ళు మొదట్లో కంగారు పడ్డారు కానీ అక్కడ ఉన్న లోకల్ అథారిటీస్ ప్రమాదం ఏం లేదు అని చెప్పడంతో శాంతించారు అయితే అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకి ఆ అగ్నిపర్వతం మీద మరొక పేలుడు జరిగిందన్న సంగతి వాళ్ళకి తెలియదు ఆర్మెరాలో కూడా అప్పుడు పిడుగులతో మెరుపులతో కూడిన భయంకరమైన వర్షం పడుతుంది దురదృష్టవశాత్తు ఆ పిడుగుల శబ్దంలో వాళ్ళకి పేలుడు శబ్దం వినపడలేదు రాత్రి పదకొండు వర్షం పడుతూనే ఉంది కరెంటు పోయి ఆ ఊరంతా చిమ్మ చీకటిగా ఉంది మృత్యు తమ వైపు వేగంగా దూసుకొస్తుందని తెలియని ఆ గ్రామం హాయిగా నిద్రపోతుంది ఒక్క ఇల్లు తప్ప ఆ ఇంట్లో పదమూడేళ్ల ఒమేరా శాంచెస్ వాళ్ళ నాన్న ఆంటీ ఆమె తమ్ముడు ఉన్నారు ఆ టైంలో వాళ్ళు మధ్యాహ్నం ఇంటి మీద రాలిపడ్డ బూడిద గురించి మాట్లాడుకుంటున్నారు దాదాపు పదకొండు గంటల పదిహేను నిమిషాలకి వాళ్ళకి పెద్ద భూకంపం వస్తున్నట్టు ఒక శబ్దం వినిపించింది అదేంటో వాళ్ళకి తెలిసేలోపు వాళ్ళున్న ఇల్లు పేకమేడలా కూలి వాళ్ళ మీద పడింది ఒమేరా వాళ్ళ నాన్న ఆంటీ అప్పటికప్పుడే చనిపోయారు ఒమేరాని చీకటి కప్పేసింది ఒక రెస్క్యూ టీమ్ ఆ ప్రాంతానికి చేరుకుంది వాళ్ళంతా అక్కడ రెడ్ క్రాస్లో పనిచేసే వాలంటీర్లు సివిల్ డిఫెన్స్ వర్కర్లు వాళ్ళు వచ్చేసరికి ప్రమాదం జరిగి పన్నెండు గంటలు కావస్తోంది నానా కష్టాలు పడి ఆ ప్రాంతాన్ని చేరిన టీంకి అక్కడ కనిపించింది బురద సాధారణంగా అగ్నిపర్వతం పేలినప్పుడు ప్రవహించే లావా భయంకరంగా మరుగుతూ ఉంటుంది కానీ దాని వేగం చాలా తక్కువ ఈజీగా తప్పించుకోవచ్చు కానీ నెవాడో పేలినప్పుడు సమస్య లావాది కాదు అది కరిగించిన మంచుది మంచు కరగడం వల్ల నీరు అది మట్టి రాళ్ళు కలుపుకోవడం వల్ల ఏర్పడిన బురద ఈ బురదతో పాటు కూడిన ఉద్ధృతమైన ప్రవాహం ఇలాంటి ప్రవాహాన్ని ఇంగ్లీష్లో లాహార్ అంటారు వేగానికి వేగం బంధించే చిక్కదనం ఈ రెండు ఉంటాయి కాబట్టి లాహార్లో చాలా డేంజర్ డో డెల్ రూయిస్ పేలినప్పుడు ముప్పై ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల లావా ఎగజమ్మిందని అంచనా చుట్టూ ఉన్న మంచు కరగడం వల్ల నలభై మూడు మిలియన్ టన్నుల నీరు పుట్టింది అలాగే ఆర్మరోని కొట్టినప్పుడు లాహార్ వేగం దాదాపు గంటకి యాభై కిలోమీటర్లు రెస్క్యూ టీం వచ్చేసరికి ఆ ప్రాంతంలో దాదాపు ఎనభై ఐదు పర్సెంట్ ఐదు మీటర్ల లోతు బురదతో మునిగిపోయింది వాటిలో ఇరుక్కుని ఎక్కడ పడితే అక్కడ శవాలు ఎక్కడో ఇంకా ప్రాణాల కోసం ఆర్తనాదాలు కూలిపోయిన ఇళ్ళు రాలిపోయిన చెట్లు నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఆ ప్రాంతాన్ని చూసిన రెస్క్యూ టీమ్కి కలిగిన మొట్టమొదటి ఫీలింగ్ భయం ఈ చాప్టర్ ప్రారంభించబోయే ముందు చిన్న మాట ఈ చాప్టర్ ఆప్షనల్ ఇది వినకపోయినా కథలో కంటిన్యూటీ ఏం దెబ్బతినదు కానీ ఈ కథ కొలంబియాలో జరుగుతుంది కాబట్టి ఆ రోజుల్లో కొలంబియా స్థితిగతుల గురించి కొంత చెప్పడం అవసరం అనిపించి అది ఇక్కడ చెప్పాను ఈ చాప్టర్ కొంతమందికి బోర్ కొడుతుందేమో అన్న అనుమానం ఉన్నా రీసెర్చ్ అంటే ఇష్టపడే వాళ్ళ కోసం అలాగే ఉంచేయడం జరిగింది వీలైనంత వరకు ఇంట్రెస్టింగ్ అనే చెప్పడానికి ట్రై చేశాను కానీ ఒకవేళ మీకు బోర్ కొడితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చాప్టర్ ఫైవ్కి లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వర్షం పడే ముందు కూడా మబ్బులు కమ్ముతాయి మరి ఇంత పెద్ద ప్రమాదం జరిగే ముందు సూచనలు ఏమీ ఉండవా అసలు ఆ టైంలో కొలంబియా గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మనం కొద్దిగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి డెల్రోయిస్ శిఖరానికి దగ్గరలో పర్వతారోహకుల కోసం ప్రత్యేకంగా కట్టబడిన రెఫ్యూజీ అనే ఒక లాడ్జ్ ఉంది డిసెంబర్ పదహారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంటే యార్మెరో ట్రాజడీ జరగడానికి ఒక సంవత్సరం ముందు ఆ లాడ్జ్ అంతా ఒక్కసారిగా కంపించడం మొదలుపెట్టింది టేబుల్ల మీద కప్పులు ప్లేట్లు డగడగమని షేక్ అవుతుంటే అక్కడున్న వాళ్ళకి భయంతో గుండెగినంత పని అయింది అది శతాబ్దం పైగా నిద్రపోతున్న ద స్లీపింగ్ లైన్ మేలుకుంటుంది అనడానికి మొదటి సంకేతం మూడు రోజుల పాటు ఆ ప్రకంపనలు అలాగే కొనసా కొనసాగడంతో ఆ విషయం సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్కి తెలిసింది మరి సంవత్సరం ముందే సూచనలు వస్తే అప్పుడే గవర్నమెంట్ ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించవచ్చు కదా అంటే దానికి ఒక కారణం ఉంది సూచనలు ఉన్నంత మాత్రాన అగ్నిపర్వతాలు పేలతాయి అని చెప్పలేం అవి పేలడం అనేది చాలా కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది అందుకే అగ్నిపర్వతాల విషయంలో అంచనాలు చాలాసార్లు తప్పవుతూ ఉంటాయి దీనికి ఉదాహరణగా చిన్న విషయం చెప్తాను పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో కరీబియన్ ద్వీపాల్లో లా సూఫ్రియర్ అనే ఒక అగ్నిపర్వతం ఉండేది అది కూడా ఇలా హడావిడి చేయడం మొదలు పెడితే పేలుతుందేమో అని భయపడి అక్కడి ప్రభుత్వం అక్కడ ఉన్న డెబ్భై మూడు వేల మంది జనాభాని ఆరు నెలల పాటు కష్టపడి వేరే చోటకు పంపించింది వారి రవాణాకి మరొక చోట వాళ్ళ కోసం ఇళ్ళు ఊళ్ళు నిర్మించడానికి కొన్ని లక్షల డాలర్లు ఖర్చు పెట్టింది ఇంత చేస్తే ఆ పర్వతం పేలలేదు ప్రభుత్వానికి నష్టం తప్ప ఏం మిగలేదు మరి అగ్నిపర్వతాల్లో అలజడి రాగానే ఏం చేయాలి ఆ పర్వతాన్ని అబ్జర్వేషన్లో పెట్టాలి దాని నుండి వచ్చే ప్రకంపనల స్థాయి భూకంపాల తీవ్రత పర్వతం చుట్టుపక్కల ఉండే ఉష్ణోగ్రత దాని నుండి విడుదలయ్యే పొగలో ఉన్న వాయువులు ఇవన్నీ స్టడీ చేసి అది పేలే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడే ప్రజల్ని ఖాళీ చేయించాలి దీనికి ఆ దేశానికి సాంకేతిక పరిజ్ఞానం అక్కడి సైంటిస్టులకి సాంకేతిక నిపుణత ఉండాలి మరి కొలంబియాకి రెండు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి ప్యాబ్లో ఎస్కోబార్ పేరు వినే ఉంటారు ప్రపంచంలోనే పెద్ద డ్రగ్ మాఫియా లీడర్ అయిన అలాంటి వాడిని కన్నా దేశంలో సామాజిక పరిస్థితులు ఎలా ఉంటాయో మీరే ఊహించుకోండి పేదరికం నిరుద్యోగం నిరక్షరాస్యత దానికి తోడు రాజకీయ పార్టీల మధ్య తగాదాలు ముఠా తగాదాలు వీటితోనే అప్పట్లో కొలంబియాలో చాలా భాగం సతమతమవుతూ ఉండేది అలాంటి కొలంబియాకి వాల్కానిక్ డిసాస్టర్ని ముందుగానే పసిగట్టే సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ రిసోర్సెస్ కానీ సమకూర్చుకునే ఓపిక తీరిక లేదనే చెప్పాలి అగ్నిపర్వతం పేలే సూచనలను పసిగట్టడంలో కీలకమైన పరికరం సీస్మోగ్రాఫ్ కానీ కొలంబియా జియోలాజికల్ డిపార్ట్మెంట్ ఇంజియోమైనాస్కి సీస్మోగ్రాఫ్ లేదు దాని మీద అవగాహన లేదు ఇంకొన్ని రోజుల్లో అగ్నిపర్వతం పేలుతుంది అనగా వాళ్ళొక ఎలక్ట్రిక్ కంపెనీ నుండి సీస్మోగ్రాఫ్ని అప్పు తెచ్చుకున్నారు తెచ్చుకున్నారు సరే దాన్ని అర్థం చేసుకోవడం అయినా సరిగ్గా వచ్చా అంటే ఒక పక్క అది వాల్కానో పేలబోతోంది ముర్రో అని పెద్ద పెద్ద గ్రాఫులు గీస్తూ అరుస్తూ ఉంటే అది గాలి వల్ల టెక్నికల్ ప్రాబ్లం వల్ల అనుకున్నారు అలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోబట్టే ఆ సమయంలో ప్రజల గురించి ముఖ్యమైన డెసిషన్స్ తీసుకోవాల్సిన చాలామంది అధికారులు ఏం ప్రమాదం లేదు అన్న గుడ్డి నమ్మకంతో బ్రతికేశారు ఆ నమ్మకంలో నుంచి నిర్లక్ష్యం పుట్టింది నిర్లక్ష్యం వల్ల ఆలస్యం జరిగింది ఒక కీలకమైన పొజిషన్లో ఉన్నవాడు ఆలస్యం చేస్తే దాని ఖరీదు ఎంత ఇరవై ఒక్క వేల మంది ప్రాణాలంతా ప్రమాదం జరగడానికి ముందు ప్రజల్ని ఖాళీ చేయించడానికి ముఖ్యంగా కావాల్సింది హజార్డ్ మ్యాప్ అగ్నిపర్వతం ఒకవేళ పేరితే ఏ ఏ ప్రాంతానికి ఎంతెంత ముప్పు ఉందో సూచించే మ్యాప్ అది అది కూడా ఎన్జియో మైనస్ ప్రమాదం జరగడానికి నెల ముందు రెడీ చేసింది పోనీ అప్పుడైనా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారా అంటే లేదు ఆ మ్యాప్ వల్ల ప్రజలు భయపడతారని అది ప్రజల్లోకి తీసుకెళ్తే రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయని అధికారులు మాత్రం వాళ్లలో వాళ్ళు కొంతమంది పంచుకున్నారు ప్రమాదం జరగడానికి గంట ముందు కూడా ఆర్మెరోలోని లోకల్ గవర్నమెంట్ అధికారులు పై అధికారుల ఆజ్ఞ కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకు ప్రజల్ని ఖాళీ చేయించడానికి అప్పటి వరకు రేడియోలో ఒక్కటే మాట కంగారేం లేదు భయపడకండి చివరి అరగంటలో తీర ఎవాక్యువేషన్ ఆర్డర్స్ ఇచ్చే సమయానికి కరెంటు పోయి రేడియో పనిచేయలేదు దాంతో నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలోనే పోయారు ఇరవై తొమ్మిది వేల మంది జనాభా ఉన్న ఊరది కేవలం ఏడు ఎనిమిది వేల మంది మాత్రం మిగిలారు ఇప్పుడు ఇక మనం కథలోకి వెళ్దాం కాసేపు గడిచాక వాలంటీర్లకి కూలిపోయిన ఇళ్ల కాంక్రీట్ బురద మధ్య ఒక చెయ్యి కనపడింది అది ఒమేరా సాంచస్ చెయ్యి వాళ్ళు వెంటనే ఆమె చుట్టూ ఉన్న రాళ్ళు సిమెంట్ బ్లాక్లు తీసేయడం మొదలుపెట్టారు అయితే వర్కర్స్ ఆమె చుట్టూ ఉన్న ప్రదేశాన్ని క్లియర్ చేస్తుంటే వర్షం వల్ల వరద వల్ల వచ్చిన నీరు ఆమెను చుట్టుముట్టసాగాయి చాలా కష్టపడి ఆమె నడుము వరకు క్లియర్ చేశాక పైకి లాగుదామనుకుంటే అనుకుంటే వీళ్ళు ఎంత పైకి లాగుతుంటే ఆమె చుట్టూ ఉన్న నీటి మట్టం అంత పెరుగుతుంది మెడదాకా నీళ్లు రావడంతో ఇక రిస్క్ అని పెంచి శాంచస్ మునిగిపోకుండా ఆమె మెడ చుట్టూ ఒక టైర్ వేశారు అయితే దీనికన్నా పెద్ద సమస్య మరొకటి ఉంది ఆ నీళ్ల కింద ఒమేరా కాళ్ళ మీద ఏదో బరువైన వస్తువు పడింది దానివల్ల వాలంటీర్లు ఎంత ప్రయత్నిస్తున్నా ఆమె ఆ నీళ్లలో నుంచి పైకి రాలేకపోతుంది చాలాసార్లు ప్రయత్నం చేసి కుదరకపోవడంతో అసలు ఆమె కాళ్ళ మీద ఏం పడిందో చూద్దామని డైవర్స్ లోపలికి దిగారు అప్పుడు వాళ్ళకి ఒక షాకింగ్ నిజం తెలిసింది ఒమేరా కాళ్ళ మీద ఒక బరువైన బ్రిక్ డోర్ అంటే ఇటుకలతో చేసిన డోర్ పడింది దానివల్ల శాంచస్ మోకాళ్ళ మీదే నిలబడవలసి వస్తుంది ఆ డోర్ ఎంత బరువుందంటే ఆ టైంలో అక్కడ ఉన్న రిసోర్సెస్తో దాన్ని తొలగించడం అసాధ్యం అయితే దీంతోపాటు ఇంకొక షాకింగ్ న్యూస్ కూడా ఉంది ఒమేరాని పైకి రానివ్వకుండా మరొక విషయం అడ్డుపడుతుంది అదేంటంటే నీళ్ల కింద ఒమేరా కాళ్ళని గట్టిగా చేతులతో చుట్టుకొని ఆమె ఆంటీ శవం కనిపించింది అప్పటికే ఆమె శవం రిగర్ మార్టిస్ దశకు వచ్చి చాలాసేపు అయింది పేరుకి అది రెస్క్యూ ఆపరేషన్ కానీ అక్కడ కనీసం మట్టి పక్కకు పోసే పారలు కానీ కటింగ్ టూల్స్ కానీ స్ట్రెచ్చర్స్ కానీ ఏమీ లేవు ఆ పరిస్థితుల్లో అవి కనీస అవసరాలు కొలంబియాకి ఉన్న లక్ష మంది ఆర్మీలో ఒక్కడూ లేడు అరవై వేల మంది పోలీస్ సిబ్బందిలో ఒక్కడు రాలేదు అంత దారుణమైన పరిస్థితిలో ప్రజల ప్రాణాల కోసం పోరాడుతుంది కేవలం కొంతమంది రెడ్ క్రాస్ వర్కర్లు సివిల్ డిఫెన్స్ వర్కర్లు ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కొంతమంది చాలీ చాలని ఆ రెస్క్యూ ఆపరేషన్లో ఒమేరాని సేవ్ చేయడానికి వాళ్ళకు ఉపాయం తట్టింది ముందుగా ఒమేరా చుట్టూ ఉన్న నీళ్ల వరకు క్లియర్ చేద్దాం ఆ తరువాత డోర్ సంగతి ఆలోచిద్దామనుకున్నారు వాళ్ళు కానీ దానికైనా వాళ్ళకు మోటార్ పంపు కావాలి అది కూడా అక్కడ అందుబాటులో లేదు పోని ఘోరంలో ఘోరం కనీసం ఒమేరా కాళ్ళ వరకైనా కట్ చేసి బయటికి అనుకున్నారు కానీ దానికైనా ఆపరేషన్ చేశాక బ్లీడింగ్ ఆపడానికి కావాల్సిన మెడికల్ సప్లైస్ వాళ్ళ దగ్గర లేవు కాబట్టి ఒమేరా ఓవర్ బ్లీడింగ్ వల్ల అతి భయంకరమైన చావుచస్తుంది ఇలా అక్కడ ఉన్న వాళ్ళంతా అన్ని రకాలుగా ఆలోచించి అన్ని ప్రయత్నాలు చేసి చివరికి ఏ మార్గం లేదు అని నిర్ణయించుకున్నాక బాధను దిగమింగుకొని మనసు చంపుకొని నెమ్మదిగా ఒక నిర్ణయానికి వచ్చారు అదేంటంటే ఆ చిన్నపిల్లని అలా నీళ్లలో చావనివ్వడమే మంచిది అని అంతమంది జనం ఉన్నారు చేతికి అందేంత దూరంలోనే ఆ పాప ఉంది అయినా సరే ప్రాణం కాపాడుకోలేని పరిస్థితి అంత దారుణమైన పరిస్థితిలోనూ ఉమేరా మొహం మీద నవ్వు జరగలేదు మధ్య మధ్యలో ఆమెను చూడటానికి రెస్క్యూ వర్కర్లు జర్నలిస్టులు ఎవరో ఒకరు వచ్చేవారు ఆ పిల్లవాళ్లతో కబుర్లు చెప్పేది జోక్స్ వేసేది పాటలు పాడేది నవ్వేది నవ్వించేది వాళ్ళు ప్రేమతో ఆమె కోసం స్వీట్లో కూల్ డ్రింక్లో తెస్తే తీసుకునేది ఆమె పరిస్థితిని చూసి చుట్టూ ఉన్న వాళ్లే భయపడుతూ ఉంటే ఆ అమ్మాయి మాత్రం ధైర్యంగా నవ్వుతూ ఉండడం అక్కడున్న వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చింది కానీ ఎప్పుడూ ఒకసారి తన పరిస్థితి తనకు గుర్తొచ్చేది అప్పుడు మాత్రం ఆమెలోని చిన్నపిల్ల బయటకు వచ్చేది భయపడేది ఏడ్చేది కాసేపు ప్రేయర్ చేసేది ఆ తర్వాత మళ్ళీ అదే చిరునవ్వు ఈలోపు ప్రపంచవ్యాప్తంగా అన్ని మూలల నుండి న్యూస్ రిపోర్టర్లు జర్నలిస్టులు ఆర్మరోకి వచ్చారు శాంచెస్ పరిస్థితి ప్రపంచం మొత్తానికి లైవ్ టెలికాస్ట్ చేశారు ప్రపంచం మొత్తం ఆమె పరిస్థితి చూసి జాలిపడింది కొలంబియా గవర్నమెంట్ని ఒక పక్క తిడుతూనే మరొక పక్క శాంచస్ చూపిస్తున్న అసమానమైన ధైర్యానికి బలమైన వ్యక్తిత్వానికి ఏదో ఒక తెలియని అభిమానాన్ని పెంచుకుంది తన పరిస్థితికి కాస్తైనా కన్నీరు పెట్టకుండా లబోదిబోమని ఏడవకుండా చుట్టూ వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ మధ్య మధ్యలో చిరునవ్వుతో కెమెరాకి హాయ్ చెప్తున్న శాంచెస్ అంటే ప్రపంచవ్యాప్తంగా టీవీ చూస్తున్న కోట్లాది మంది ప్రేక్షకులకి తెలియని ఇష్టం ఏర్పడింది ఉమేరా అంత దీనస్థితిలో ఉండి కూడా తనని చూడ్డానికి వాలంటీర్లు వస్తే నా గురించి పట్టించుకోకండి నేను బాగానే ఉన్నాను మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అనేది జాలిలేని ప్రకృతి బాధ్యత లేని ప్రభుత్వం పగబట్టిన పరిస్థితులు వీటన్నిటి మధ్య చావుని అంత ఉన్నతంగా ఆహ్వానిస్తున్న ఒక పదమూడేళ్ల చిన్నపిల్ల కోట్లాది ప్రేక్షకుల మనసులను తాకింది అలా రెండు రోజులు గడిచింది మూడవ రోజు ఉదయం ఫ్రాంక్ ఫోర్నియర్ అనే ఒక ఫోటో జర్నలిస్ట్ ఆ ప్రాంతాన్ని చేరుకున్నాడు ఎవరో ఒక రైతు ఫోర్నియర్ని ఓమేరా దగ్గరికి తీసుకెళ్లాడు అప్పటికే ఆమె పరిస్థితి ఘోరంగా ఉంది కళ్ళు నల్లబడ్డాయి చర్మం పాలిపోయింది దాదాపు అరవై గంటల పాటు మోకాళ్ళ మీద అలాగే నిలబడి ఉండడం వల్ల కాళ్ళకి సరైన రక్త ప్రసరణ లేదు నీళ్లల్లో నానడం వల్ల రక్త ప్రసరణ లేకపోవడం వల్ల ఆమె బ్రతికుండగానే ఆమె శరీరం పాలిపోయి కుళ్ళిపోతుంది ఇలాంటి స్థితిని ఇంగ్లీష్లో గ్యాంగ్రేన్ అంటారు చల్లటి నీళ్ళలో ఎక్కువసేపు ఉండటం వల్ల ఆమె శరీరం వేడిని కోల్పోయి సన్న శక్తి సన్నగిల్లుతోంది దీన్ని హైపోధర్మియా అంటారు ఆమె కాసేపు స్పృహలో ఉంటుంది మళ్ళీ స్పృహ కోల్పోతుంది చివరి దశలో ఆమె మెదడు భ్రమకి లోనవ్వసాగింది స్కూల్కి వెళ్ళి రెండు రోజులైంది నాకు ఈ సంవత్సరం స్కూల్ పోతుంది నన్ను ఎవరైనా స్కూల్కి తీసుకెళ్ళండి లేట్ అవుతుంది అని అక్కడికి వచ్చిన జర్నలిస్టులని ప్రాధాయపడసాగింది ఇక అంతిమ దశ సమీపిస్తుంది అని అర్థమయ్యాక అక్కడున్న వారిని నన్ను కాస్త ఒంటరిగా వదిలేయండి కాస్త రెస్ట్ తీసుకోవాలి అని కోరింది వాళ్ళ అమ్మకి చివరిసారిగా గుడ్ బై చెప్పింది ఫ్రాంక్ ఫోర్నియర్ వచ్చిన మూడు గంటల తరువాత అంటే నవంబర్ పదహారు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి ఒమేరా సాన్చస్ కన్నుమూసింది ఒమేరా చివరి దశలో ఫ్రాంక్ ఫోర్నియర్ ఆమెని ఒక ఫోటో తీశాడు ది యాగనీ ఆఫ్ ఒమేరా శాంచెస్గా పేరు పొందిన ఆ ఫోటో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఫోర్నియర్కి వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డుని తెచ్చిపెట్టింది నల్లని కళ్ళతో పాలిపోయిన చేతులతో మెడలోతు నీళ్లలోకి కూరుకుపోయి ప్రపంచాన్ని సహాయం అర్థిస్తున్నట్టుగా ఉన్న ఆమె ఫోటోని చూసిన వారికి ఎవ్వరికైనా ఇప్పటికీ ఆమె పడ్డ వ్యధ గుర్తుకు తెప్పించి మనసు బరువెక్కిస్తుంది ఇప్పుడు ఆ ప్రాంతంలో ఆర్మెరో లేదు కొన్ని వందల సమాధులు ఉంటాయి ఒమెరాకి కూడా అక్కడ ఒక సమాధి ఉంది వచ్చే సందర్శకులు ఆమె సమాధి దగ్గర పూలో బొమ్మలో కొవ్వొత్తులో వదిలి వెళ్తుంటారు ప్రతి సంవత్సరం నవంబర్ పదమూడున ఆ ప్రాంతంలో ఒక కోమెమొరేషన్ సెరిమనీ జరుగుతుంది ఆ రోజు అగ్నిపర్వతం పేలినప్పుడు పడ్డ రాళ్ళు బూడిదలతో కూడిన వర్షానికి మారుగా ఈరోజు కొన్ని హెలికాప్టర్లు ఆ ప్రాంతంలో పూల వర్షం కురిపిస్తాయి మిగిలిన రోజులంతా అక్కడ శ్మశాలన్ని శబ్దం భూమి తిరగడం వల్ల మారే నీడలే రాత్రి పగళ్ళు అనుకుంటే ఆ వెలుగు నీడల్లోనే ఒమేరా కథ గతంలోకి జారిపోయింది కానీ ఇప్పటికీ ప్రపంచంలో ఏదో ఒక మూల ఆమె వల్ల ప్రేరణ పొంది ఆమె గురించి రాసే కవితల్లో పాడే పాటల్లో సినిమాల్లో పుస్తకాల్లో ఉమేరా మనల్ని అదే జరగని చిరునవ్వుతో పలకరిస్తూనే ఉంటుంది సో ఉమేరా మనకేం నేర్పించింది మనమంతా చిన్న చిన్న కష్టాలకే బెంబేలు పడిపోతుంటాం ఆత్మస్థైర్యం కోల్పోతాం పరీక్ష తప్పడం ప్రేమ విఫలం అవడం ఇవి మన కష్టాలు ఈసారి మీ కష్టాలు మిమ్మల్ని బాధ పెడితే ఒకసారి ఉమేరా శాంచర్స్ని గుర్తు చేసుకోండి మీ మనోధైర్యాన్ని చిరునవ్వుని తిరిగి తెచ్చుకోండి దానివల్ల కష్టం నుండి బయటపడతారని చెప్పలేను కానీ ఏదైనా పరిష్కారం ఉంటే మాత్రం తొందరగా చూడగలుగుతారు ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు